లవ్ ఎట్ నైట్ ఎపిసోడ్ 5 కథలోకి వెళ్తే, మిస్టర్ మో మరియు సుషాంగ్ ఇద్దరు హాస్పిటల్ బయట ఉంటారు. అయితే సుషాంగ్ అసలు కార్ ఎక్కనని అంటుంది. దాంతో బలవంతంగా తనని ఎత్తుకొని కారులో దించుతాడు మిస్టర్ మో తర్వాత తన సీట్ బెల్ట్ని సరి చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు సుషాంగ్ చాలా కోపంగా ఉంటుంది. నేను నచ్చింది మీరు ఏం చేస్తున్నారు, కనుక మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు అండ్ మీరు ఇలా ఆపాలి మిస్టర్ మో అని అంటారు. అన్న తర్వాత వాళ్ళిద్దరూ ఒక సిగ్నల్ దగ్గర అవుతారు, రెడ్ సిగ్నల్ దగ్గర. అక్కడ ఆగిన వెంటనే కొంచెంసేపు కోపంగా చూస్తుంది సుషాంగ్. సుషాంగ్ అలా చూసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. తన సీట్ బెల్ట్ తనకి తీసుకోవడానికి రాదు. ఆ తర్వాత మిస్టర్ మో తనకి హెల్ప్ చేస్తాడు సీట్ బెల్ట్ని తీయడానికి. తను నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ప్రేమగా చూస్తాడు. మరోవైపు తను బార్లోకి వెళ్తాడు. బార్కి వెళ్ళిన తర్వాత సుషాంగ్తో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, ఏంటి నిజంగా లవ్ చేస్తున్నావా అంటే, నాకు ఒక అమ్మాయి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, తనని లవ్ చేస్తున్నాను అని చెప్పి మిస్టర్ మో అని అంటాడు. అన్న తర్వాత అయితే వాళ్ళిద్దరూ బెట్ కట్టుకుంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయితే ఆ బెట్టింగ్ పేపర్ని తీసేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు సుషాంగ్ తన బాస్తో మాట్లాడుతుంది, మీరు ఇలా చేయకూడదు అండ్ ప్లీజ్ అందరినీ ఫైర్ చేయకండి, వాళ్ళ ఈ కంపెనీని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు అండ్ చాలామంది మనకు కంపెనీ ఫౌండింగ్ అప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరికీ చాలా ఇష్టం కంపెనీ అని అంటే. అప్పుడు మిస్టర్ మో లేచి చెప్తాడు, రీస్ట్రక్చరింగ్కి కొన్ని కావాలి, ఎమోషనల్స్ పనికి రావు అని చెప్పి సుషాంగ్కి చెప్తాడు. అప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ అందరూ వచ్చి సుషాంగ్ని అడుగుతారు, ఓకే మనం ఇంతవరకు ఎలా డీల్ చేసాం అన్ని ప్రాబ్లమ్స్ని, లేటెస్ట్ డిబాకల్ని చూసారా, అది ఎలా డీల్ చేసాం అండ్ ఫస్ట్ మనకు సేల్స్ రాకపోతే ఎలా క్యాంపెయిన్స్ చేసాం, ఎలా ఫ్లయర్స్ ఇచ్చాం అని చెప్పి మంచి నేను ఎలాగైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని చెప్తుంది. అదే టైంలో మిస్టర్ ఫ్యాన్ కాల్ చేస్తాడు. కాల్ చేసి సుషాంగ్ని, రీస్ట్రక్చరింగ్ జరుగుతుందంట కదా నీ కంపెనీలో, నువ్వు క్విట్ చేయొచ్చు కదా, నీ జాబ్ని వదిలేసి ఫుల్ టైమ్గా ఉండొచ్చు కదా వైఫ్గా అండ్ మన ఇద్దరం చాలా టైం దొరుకుతుంది మన ఇద్దరికి టైం గడపడానికి అని చెప్తే ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కానీ మిస్టర్ ఫ్యాన్ సుషాంగ్ పేరు మీద ఒక లాసూట్ తయారు చేయండి అండ్ ఇల్లీగల్గా అందరినీ లెమి ఎంప్లాయీస్ని అందరినీ లే ఆఫ్ చేస్తున్నారని, తీసేస్తున్నారని. అయితే నెక్స్ట్ డే మిస్టర్ మోతో మాట్లాడడానికి సుషాంగ్ వెళ్తుంది. కానీ నాకు ఒక మీటింగ్ ఉంది అని చెప్పి అంటుంది. అన్న తర్వాత మిస్టర్ మో అన్న తర్వాత సుషాంగ్ కిందికి వెళ్ళి మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని చెప్తుంది. అలా తన మీటింగ్లో ఉన్నప్పటికీ కింద కూర్చున్న సుషాంగ్ని చూస్తాడు. కింది ఫ్లోర్లో కూర్చున్న సుషాంగ్ని చూసి తనకు అస్సలు మంచిగా అనిపించదు. అయితే ఆ మీటింగ్ నుంచి తన దగ్గర నుంచి నేను జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత వస్తాను అని చెప్పి కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళి తర్వాత సుషాంగ్తో మాట్లాడతాడు. సుషాంగ్ చెప్తుంది, సార్ ఈ ఎంప్లాయీస్ అందరూ చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అండ్ వీళ్ళందరూ ఫ్యామిలీ లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నారు, సేల్స్ లేనప్పుడు లేదంటే కస్టమర్స్ మా మీద తిట్టినప్పుడు ప్రతి ఒక్క ప్లేస్లో వాళ్ళు మాతోటే ఉన్నారు, సో ప్లీజ్ ఇంకోసారి కన్సిడర్ చేయండి అని అంటే సుషాంగ్, నీకు ఒకటి తెలుసా, చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఇలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళ బిజినెస్ని పోగొట్టుకున్నారు అండ్ దెబ్బతిన్నారు, సో నేను అలాంటి పనులు చేయను అని చెప్పి నీ టైం అయిపోయింది అని చెప్పి మిస్టర్ మో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు సుషాంగ్ ఫ్యాన్షి మరియు షువే ముగ్గురు కలిసి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలో షువే చేసిన ఒక చిన్న పనికి సుషాంగ్కి కోపం వస్తుంది. అక్కతమ్ముళ్ళలాగా వాళ్ళిద్దరు నార్మల్గా కొట్లాడుకుంటారు. మరోవైపు సుషాంగ్ తన బాస్ అయిన మిస్టర్ లింగ్ని పిలుస్తుంది. మిస్టర్ లింగ్తో మాట్లాడుతుంది, సార్ నువ్వు ఇది కావాలనే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసావు కదా, అవును సార్ మీరు నన్ను ఫస్ట్ టైం ఇక్కడనే జాబ్లోకి తీసుకున్నారు, సో నేను మీకు ఒక ప్రపోజల్ ఇస్తున్నాను, 3 మంత్స్లో మా టీం పర్ఫార్మెన్స్ 30% పెరగకుండా ఉంటే మమ్మల్ని అందరినీ తీసేయండి, లేదంటే నేనే రిజైన్ చేస్తాను అని చెప్తుంది. సరే అని చెప్పి 3 మంత్స్ అని చెప్పి మిస్టర్ లింగ్ అంటాడు. అన్న తర్వాత ఇంటి షాప్కి వచ్చిన వెంటనే వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వెంటనే అక్కడ మిస్టర్ మోతో మాట్లాడుతుంది. మాట్లాడినాక కీప్ అప్ అని చెప్పి మిస్టర్ మో అక్కడ నుంచి వెళ్తాడు. మరోవైపు ఫ్రాంక్ చీ
షూవేని పిక్ చేయడానికి తన క్లాస్కి వస్తుంది, కానీ తను డిఫరెంట్ అవుట్ఫిట్లో ఉంటాడు. మరోవైపు షూవే మరియు మిస్టర్ మో మాట్లాడుకుంటారు. ఓకే, నాకు తెలుసు మీరు ఎందుకు ఒప్పుకున్నారో, దీని వల్ల మీకు ఏమీ రాదు. ఒకవేళ పర్ఫార్మెన్స్ పెరిగితే కంపెనీ పెరుగుతుంది, సో మీ ప్రాఫిట్స్ పెరుగుతాయి, అండ్ నేను వెళ్ళిపోతే మీకు పోయేది ఏం లేదు, సో అందుకే ఒప్పుకున్నారని చెప్పి షూవే అంటుంది. మరోవైపు ఫ్యాంక్చి మరియు షూవే ఇద్దరూ కలిసి ఆ రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత షూవేకి ఒక చిన్న మరక ఉంటుంది, దాన్ని తుడుస్తుంది ఫ్యాంక్షి. అలా తుడిచిన తర్వాత నీకు నచ్చింది ఆర్డర్ చేయి అని చెప్పి ఫ్యాంక్షి చెప్తుంది. ఫ్యాంక్షి చెప్పిన తర్వాత తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం షూవే ఆర్డర్ చేస్తాడు. షూవే ఆర్డర్ చేసిన తర్వాత ఫ్యాంక్షి నేను వాష్రూమ్కి వెళ్ళాలని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు తన మీద పడుతుంది. మరోవైపు షౌషాంగ్ మరియు మిస్టర్ మో ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ తనకి ట్రీట్ ఇస్తుంది షౌషాంగ్ మిస్టర్ మోకి. ఆ తర్వాత ఇద్దరు ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత షౌషాంగ్ తనపై ప్రేమగా చూస్తుంది. అయితే ఇంతకుముందు తను ఎలా తనని సేవ్ చేశాడో అండ్ నాకు ఎప్పుడు అవసరం ఉన్న మిస్టర్ మో వచ్చిన సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకుంటుంది. అలా మళ్ళీ ఇటువైపు చూస్తే షూవే మరియు ఫ్యాంక్షి ఇద్దరు కలిసి డిన్నర్ అయిపోయాక బయటికి వస్తారు. నీకు ఇంకొకసారి డిన్నర్కి కావాలంటే నాకు చెప్పు, అండ్ ఈ వీకెండ్ ఓకేనా అంటే నువ్వు నా మీద ఇలా మనీ ఖర్చు పెడుతున్నావు అని మీ అక్కకి తెలిస్తే నన్ను తిడుతుంది, అందుకే నెక్స్ట్ టైం నేను పార్టీ ఇస్తాను అని చెప్పి ఫ్యాంక్షి చెప్తుంది. ఆ తర్వాత నేను లవ్లో ఉన్నాను అని చెప్పి షూవే తన ఫ్రెండ్కి చెప్తాడు. మరోవైపు నెక్స్ట్ డే షౌషాంగ్ మరియు తన టీమ్మేట్స్ అందరూ కలిసి ఒక మీటింగ్లో ఉంటారు. ఆ మీటింగ్లో మనం అనుకున్న దానికన్నా బాగా సేల్స్ జరిగాయి, అండ్ ఈసారి ఖచ్చితంగా మనం 30% ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాం 3 మంత్స్లో, సో మన జాబ్స్ అన్ని సేఫ్, థ్యాంక్ యూ షౌషాంగ్ అని చెప్పి టీమ్మేట్స్ అందరూ తనని చేస్తారు. ఆ తర్వాత మిస్టర్ ఫ్యాన్ కాల్ చేసి నీకు వైటమిన్స్ అండ్ డ్రింక్స్ పంపించాను అండ్ నీ ఫ్రెండ్ టీమ్మేట్స్తో షేర్ చేసుకో అని చెప్తాను. అయితే మిస్టర్ ఫ్యాన్ చాలా బెటర్ కదా అని చెప్పి అంటారు. అయితే అందరికీ షేర్ చేయమని షౌషాంగ్ చెప్తుంది. షౌషాంగ్ చెప్పిన తర్వాత మరోవైపు లిన్షియు మిస్టర్ మ్యూని కలవడానికి వస్తుంది. మిస్టర్ మ్యూని కలవడానికి వస్తే నాకు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, అయినా నువ్వు అలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను నీ గురించి ఏ రూల్స్ అయినా వదిలేస్తాను అండ్ వీటిని కేర్ చేయను అని చెప్పి లిన్షియు అంటుంది. సో అదే టైంలో మరోవైపు మిస్టర్ మో మరియు మిస్టర్ ఫ్యాన్ మరియు తన ఒక బిజినెస్ అసోసియేట్ మాట్లాడుకుంటారు. నీ గర్ల్ఫ్రెండ్ని నాకు కలవాలని ఉంది అని చెప్తే మా గర్ల్ఫ్రెండ్ 10 ఇయర్స్ అండ్ నేను నాకు నచ్చినట్టు షేప్ చేసుకున్నాను తనని, ఎలాగైతే లాయర్గా ఏ కేసు ఓడిపోనో లవ్ స్టోరీ అయినా అంతే, అమ్మాయిని కావాలని స్కల్ప్టింగ్ చేసుకున్నాను, సో తనని ఎలా కోల్పోతాను అని అంటే బిజినెస్ అసోసియేట్ చెప్తాడు, ఇప్పుడు నేను ఇంకా మీ ఫియాన్సీని కలవాలని ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది, మీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలని ఉంది సార్ అని చెప్తాడు. మరోవైపు మిస్టర్ మో సారీ ఇంతకుముందు గిఫ్ట్ తీసుకోనందుకు, నాకు అర్థమైంది మీరు చాలా పాపులర్ అని అది తెలియాలని మీరు అలా చేశారు అని, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి షూషాంగ్ని ఇక్కుకొని వెళ్తాడు ఒక రూమ్కి మిస్టర్ మో. అక్కడికి వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక ఇద్దరు ఆగిపోతారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ని వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.